సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ మహంకాళి దేవాలయంలో ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 25వ తారీఖు రోజున దసరా మహోత్సవాలు పండుగ జరుపుకుంటామని, 3 సంవత్సరాల క్రితం నూతన మహంకాళి ఆలయం నిర్మించామని, అప్పటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీధరరావు అధ్యక్షతన ధర్మక మండలి సమక్షంలో భక్తుల సమక్షంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. శాస్త్రవచనాన్ని అనుసరించి శ్రీ సరస్వతి స్వరూపమైన మహంకాళి దేవిని స్మరించుకుంటూ అన్ని పాపాలు దరిద్రం తొలగిపోతుందని, వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోలి సంతోష్ కుమార్, బొగ్గుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గజ్వేల్ పట్టణంలో ప్రమాదనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి 24 జూన్ 1999 సంవత్సరంలో పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామివారు, గురు మదనానంద సరస్వతీ క్షేత్ర పీఠాధీశ్వరులు సద్గురు కృష్ణానంద సరస్వతీ స్వామివారుల కరకమలముల చేత ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సత్యదేవుని మరియు శ్రీ సంతోషిణీ మాత ఆలయ విగ్రహ యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి 21 సంవత్సరాలుగా అప్రతిహతంగా ప్రతి సంవత్సరం వైభవంగా దిగ్విజయంగా అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇది 21వ సంవత్సరం అమ్మవారికి నవరాత్రోత్సవాలు మన ఆలయంలో. ప్రతి సంవత్సరం ఉదయం అమ్మవారికి 5:30 మేలుకొలుపు, తర్వాత